అందరికీ నమస్కారం వెల్కమ్ టు తర్నీ టాలెంట్స్ నేను మీ లలిత ఈరోజు వీడియోలో మీకు మంగళ శనివారాల్లో హనుమంతుడికి చేసుకోవాల్సిన పూజ వివరాలు అలాగే హనుమంతుని వాళ్ళ పూజ అది ఎలా చేయాలి జ్ఞానసిద్ధిని కలుగ జ్ఞానాన్ని ప్రసాదించే ఆ ప్రత్యేకమైన పూజ పిల్లల చేత ఎలా చేయించుకోవాలో తెలుసుకుందాం హనుమంతునికి ఇష్టమైంది సింధూరం ఎందుకంటే ఒకసారి సీతాదేవి సింధూరాన్ని పాపిట్లో ధరిస్తుంది అప్పుడు హనుమంతుడు అమ్మ సింధూరం ఎందుకు ధరిచావు అని అడిగితే శ్రీరాముడు రక్ష శ్రీరాముడు బాగుంటాడు అందుకని నేను పాపిట్లో సింధూరాన్ని ధరిస్తున్నాను అని చెప్తుంది వెంటనే హనుమంతుడు ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకుంటాడు కాబట్టి హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన ఈ సింధూరాన్ని మనం మంగళ శనివారాల్లో రాయటం వల్ల హనుమంతుని యొక్క కటాక్షాన్ని పొందొచ్చు మనము ఒక చిన్న ప్లేట్ ఏదన్నా తీసుకుని నేను చూపించిన విధంగా సింధూరం పొడిగా దొరుకుతుంది దాన్ని ప్లేట్లో వేసుకుని కొద్దిగా నువ్వులు నేను కూడా కలిపి మనకి విగ్రహం మొత్తం సింధూరాన్ని రాయాలి అలాగే హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం మీ మంగళ శనివారాల్లో కుదిరినప్పుడు ఐదైదు తమలపాకులను తీసుకుని వాటి మీద కూడా సింధూరంతో శ్రీరామ అని రాసి చక్కగా పరుచుకుని ఒక ప్లేట్లో అందులో మన విగ్రహాన్ని నుంచి పూజ చేసుకోవాలి కార్యసిద్ధిని కలిగించి శత్రుభయాన్ని పోగొట్టి మనకి విజయాలను అందించే హనుమంతుడి కోసం మనం ఈ విధంగా పూజ చేసుకోవాలి హనుమ వాల పూజ కూడా అంతే విశిష్టత కలిగింది మీకు శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉన్నట్లయితే అందులో హనుమంతుల వారికి వాలము అంటే తోక కనపడుతూ ఉంటుంది ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని జాగ్రత్తగా గమనించినట్టయితే శ్రీరామచంద్రుడు మనకి దక్షిణామూర్తిలాగా జ్ఞానాన్ని ప్రసాదించే చిన్ముద్రను వేసుకుని ఉంటారు ఇలా జ్ఞానం ప్రసాదించే సమయంలో హనుమంతుడు జ్ఞాన సముపార్జనలో ముందు వరుసలో ఉంటారు అంటే ఇంకా యువరాజులు వాళ్ళు ఉండగా కూడా హనుమంతుల వారు ముందరే ఉండి జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు కాబట్టి చదువుకునే పిల్లలు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వీళ్ళు కనుక ఇలా ఈ హనుమంతుని వాళ్ళ పూజ కనుక చేస్తున్నట్టయితే చదువులో మంచి సక్సెస్ని సాధించగలుగుతారు ఈ పూజ పిల్లల చేత ఎలా చేయించాలో చూద్దాం మనం ఒక ప్లేట్లో గంధం పొడి గంధం కానీ లేదంటే సాన మీద అరగదీసిన గంధం కానీ తీసుకుని దాన్ని మనం రాములవారి పట్టాభిషేకం ఫోటోలో ఉన్న హనుమంతునికి తోకకి మొదటి నుంచి చిట్ట చివరి దాకా గంధం బొట్లు అలాగే కుంకం బొట్లు వరుసగా పెట్టుకుంటూ వెళ్ళాలి ఆ బొట్లు పెట్టేటప్పుడు కూడా శ్రీరామ జయరామనే అనే ఈ జయమంత్రాన్ని పఠిస్తూ పిల్లలు రోజూ స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా ఈ బొట్లు పెట్టడం అన్నది ఒక హ్యాబిట్ కింద కనుక చేసినట్లయితే వాళ్ళకి చదువులో మంచి సక్సెస్ని సాధిస్తారు అలాగే కొన్ని ప్రత్యేకమైన పరీక్షలకి తయారవుతున్న పిల్లలైతే ఒక నలభై రోజులు మండలం రోజులు కనుక చేసినట్టయితే కనుక మంచి సక్సెస్ని సాధిస్తారు గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకుంటూ జయమంత్రాన్ని పఠిస్తూ ఈ విధంగా చేయటం వల్ల మంచి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది అలాగే పిల్లలకి మంచి జ్ఞానము చదువు బుద్ధి కలుగుతాయి రాములు వారి పట్టాభిషేకం ఫోటో అన్నది అందరి అందరిళ్లల్లోనూ ముఖ్యంగా పూజలోనూ కంపల్సరిగా ఉండవలసిన పటం అనమాట ఇలా పూజ చేయటం వల్ల వీళ్ళు అనుకున్నది సాధిస్తారు శనివారం నాడు హనుమంతుడికి నువ్వులను నూనె దీపం పెట్టి సింధూరం రాసి అలాగే ఆయనకి ఇష్టమైన తమలపాకుల్ని సమర్పించి ఈ వాల పూజ కనుక చేసినట్టయితే మనకి శని దోషాలు పోవటంతో పాటు మనకి హనుమంతుడు ప్రసాదించే ఆరోగ్యము బుద్ధి జ్ఞానము అన్నీ కూడా లభిస్తాయి ఆయనకి ఇష్టమైనవి తోలుపాకులు అలాగే అరటిపళ్ళు ఐదు అరటిపళ్ళు మీకు వీలున్నట్టయితే మంగళవారం శనివారం నైవేద్యం పెట్టడం మంచిది ఆయనకి ఎంతో ఇష్టమైన సింధూరం రంగుతో వీలైతే రవ్వకేశర ప్రసాదం సింధూరం రంగు వేసి చేసి సమర్పించినట్టయితే చాలా బాగుంటుంది అలాగే శనివారం రోజున స్వామివారికి వడమాల సమర్పించడం కూడా చాలా మంచిది మనకి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇలా సంఖ్య గల వడలు వేసి మాలగా స్వామికి ధరింపచేయాలి శ్రీరామనామం ఎక్కడ జపిస్తే అక్కడ హనుమంతుడు తప్పకుండా వస్తాడని అంటారు అలాగే హనుమాన్ చాలీసా పారాయణ కూడా చాలా మంచిది ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఒకే పీఠం మీద కూర్చుని నలభై సార్లు కానీ మనం కోరిక తీవ్రత మన సమస్య తీవ్రతను బట్టి చేయటం వల్ల ఖచ్చితంగా హనుమంతుని కటాక్షం మనకు దొరుకుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి థ్యాంక్ యూ